हाई हेलो फ्रेंड्स नेनु मी मोहन बड़े वेलकम टू अवर चैनल तेलंगाना स्टेट एक्सक्लूडेड ऑपरेटर्स अंदरिकी नेनु नमस्कारम अन्ना मन नूकम सैदिल गारु तेलंगाणा स्टेट एक्सक्लूडेड ऑपरेटर्स यूनियन अनेदी क्रिएट चेयडम जरिगिंदी मेडे संदर्भंगा ఒక गूगल फारम लिंक द्वारा పేరు నమోదు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా పేరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే యూనియన్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంది కానీ నష్టాలు అయితే లేవు ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా యూనియన్లో చేరడం వల్ల రేపొద్దున భవిష్యత్తులో ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యూనియన్తో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా అన్ఫార్చునేట్లీ ఆర్థిక సహాయం కావాలన్నా సరే యూనియన్లో ఉండడం వల్ల వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది వాళ్ళకి సహాయం చేయడానికి కూడా యూనియన్లో ప్రతి ఒక్క మెంబర్ కూడా ఎంతో కొంత వేసుకుని సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యూనియన్లో పాల్గొనండి ప్రతి ఒక్కరూ ఈ పేరు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పేరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అవుతుందో పూర్తిగా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఫైల్ ద్వారా ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఆపరేటర్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక యూనియన్ అధ్యక్షుడిని వెనుకోవడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటారు వాళ్ళకు ఒక సపరేట్గా ఒక టీం ఉంటుంది మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ టీంకి మీరు చెప్పినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు ఒకటి రెండు డిస్ట్రిక్ట్లలో అసోసియేషన్స్ అయితే ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో అయితే ఏది లేదు ఇప్పుడు స్టేట్ లెవెల్లో పేరు నమోదు కార్యక్రమం అనేది మన కన్వీనర్ నూకం సైదిల్ గారు ఒక గూగుల్ ఫారం లింక్ ద్వారా తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆపరేటరు పేరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పేరు నమోదు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతాను వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఒక గూగుల్ ఫారం లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎలా ఫామ్ ఫిల్ చేయాలి ఎలా మీ పేరు నమోదు చేసుకోవాలనేది ఇక్కడ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా పక్కన వీడియో అయితే రన్ అవుతుంది ఆ వీడియోలో ప్రతి ఆ ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుంది ఆ ప్రాసెస్ విధంగా మీరు మీ ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే ఇంకా మీరు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఫిలిం నగర్లో ఆఫీస్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ఆఫీస్కి వచ్చి పేరు నమోదు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి పేరు నమోదు చేసుకుంటారు కానీ స్టేట్ లెవెల్లో కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చి పేరు నమోదు చేసుకోవడానికి అవ్వదు కొంతమందికి ఇబ్బంది అవుతుంది దానికోసమే నూకం సైదిల్ గారు ఇక్కడ ఒక గూగుల్ ఫారం లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్లోనే ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లడు కూడా అర్థమయ్యే రీతిలో వీడియో డిజైన్ చేయడం జరిగింది వీడియో తీయడం జరిగింది అది ఎలా పేరు నమోదు చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా పేరు నమోదు కార్యక్రమంలో పాల్గొనండి యూనియన్కి సపోర్ట్ చేయండి తెలంగాణ యూనియన్ అనేది ఒక బలోపేతం చేయడాని కోసం నూకం సైదిల్ గారు కన్వీనర్గా మన ముందు రావడం జరిగింది ప్రతి ఒక్క ఆపరేటర్కి ఉపయోగపడుతుంది పేరు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆపరేటర్ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఒక ఓన్లీ తెలంగాణ కాదు బయట రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా పేరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఆపరేటర్కి ఈ వీడియో చేరాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఈ పేరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేసుకోవాలి ఇది పూర్తిగా ఉచితం ఛార్జ్ తీసుకోవట్లేదు నూకం సైదిల్ గారు ఆధ్వర్యంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ పేరు నమోదు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది వీడియో మిస్ కాకూడదండి వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం లింక్ క్లిక్ చేసుకుందాం లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది తెలంగాణ ఎక్స్క్లూడెడ్ ఆపరేటర్స్ అని తెలంగాణ ఆపరేటర్స్కి ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఫుల్ నేమ్ అని ఉందో చూడండి మనం రెడ్ మార్క్తో చేసింది చూడండి ఫుల్ నేమ్ అని అక్కడ మన పేరు కొట్టాలి మన పేరు అక్కడ టైప్ చేసుకోవాలి పేరు టైప్ చేసిన తర్వాత కింద ఇటీవల మీరు ఈ మధ్యన ఫోటో తీసిన ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటో అక్కడ అప్లోడ్ చేయాలి సెలెక్ట్ ఫైల్ యువర్ డివైస్ ఉంది చూడండి దాంట్లో కెమెరాలోకి వెళ్ళండి కెమెరాలోకి వెళ్ళిన తర్వాత కెమెరాలోకి వెళ్ళచ్చు లేదంటే ఫోల్డర్స్లోకి వెళ్ళచ్చు ఒకవేళ మీ ఫోల్డర్స్లో ఏమైనా పాత ఫోటోలు ఏమైనా ఉంటే మీ ఫోల్డర్స్లో ఏమైనా పాత ఫోటోలు ఉంటే ఆ పాత ఫోటోలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు పాత ఫోటోలు ఏమైనా ఉన్నట్టయితే దాంట్లో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని పెట్టచ్చు ఒకవేళ మీకు దాంట్లో లేనట్టయితే కెమెరా ఆన్ చేసుకోండి ప్రెజెంట్ మీరు లైవ్లో ఎలా ఉన్నారో ఆ ఫోటో వచ్చేసి డౌన్లోడ్ ఒక ఫోటో తీసుకోండి 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఒకటి సెలెక్ట్ అవుతుంది ఫోటో తీసిన తర్వాత ఓకే అనే బటన్ క్లిక్ చేయండి ఓకే అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేయండి అప్లోడ్ అనే ఆప్షన్ దగ్గర అప్లోడ్ చేయండి ఫోటో ఫోటో దగ్గర అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద ఎరో మార్క్ చూపిస్తాం చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్స్కి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ ఎక్స్క్లూడెడ్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి తెలంగాణ అక్కడ తెలంగాణ స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ
నేను ప్రజెంట్ అయితే నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్ర అని టైప్ చేస్తున్నా. మీరు తెలంగాణ అయితే తెలంగాణ టైప్ చేసుకోండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ టైప్ చేయండి. అక్కడ యారో మార్క్ చూపిస్తున్నా చూడండి, ఆ యారో మార్క్ దగ్గర మీరు డిస్టిక్ అనేది రాయడం జరుగుతుంది. తర్వాత కింద వచ్చేసి మండల్, మీరు ప్రజెంట్ మీ ఓన్ అడ్రస్లో ఏ మండల్ ఉందో ఆ మండల్ రాసుకోండి. ఏ విలేజ్లో ఉంటారో ఆ విలేజ్ రాసుకోండి. ఎందుకంటే నా విలేజ్ అంత ఇంపార్టెంట్ కావద్దు కాబట్టి నేను బ్లర్ చేయడం జరిగింది. మీ తాలూ కాంటాక్ట్ నెంబరు, మీ తాలూగా ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ కాంటాక్ట్ నెంబరు కింద టైప్ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఇంకా మీ రిలేషన్స్ ఏదైనా మీ ఫ్యామిలీ నెంబర్స్ ఎవరైనా ఎమర్జెన్సీలో పనికొస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ నెంబర్ ఇంకోటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాని కింద ఏదైనా ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ ఆధార్ కార్డు కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఇంకేదైనా మీకు డాక్యుమెంట్లు ఉంటే డాక్యుమెంట్లు, లేదంటే ఫోటో ఉంటే ఫోటో తీసుకోండి. నా దగ్గర అయితే ఆధార్ కార్డు లేదంటే వాటర్ ఐడి, లైసెన్స్ ఉంటే లైసెన్స్, ఏది ఉన్నా సరే ఒక ఐడి ప్రూఫ్ ఒక అప్లోడ్ చేయడం జరగండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 2 ఉంది చూడండి. అక్కడ ఏదైనా ఏంటంటే ఒకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫోటోస్ పెట్టాలి. సెల్ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీరు బ్యాక్ సైడ్ కూడా, నేను లైసెన్స్ అప్లై చేశాను కాబట్టి లైసెన్స్లో బ్యాక్ సైడ్ కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అప్లోడ్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత కింద లైసెన్స్ రకం అని ఉంచండి, లైసెన్స్ ఉందా లేదని చూడండి. లైసెన్స్ ఉందా అంటే లైసెన్స్ ఉంటే లైసెన్స్ ఉందా అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. లైసెన్స్ ఏ రకము, హెవీయా లైటా, హెవీ అయితే హెవీ అని పెట్టండి, లైట్ అయితే లైట్ అని పెట్టండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ టెంపరీ డ్యూటీ చేస్తున్నారా పర్మనెంట్ డ్యూటీ చేస్తున్నారా అనేది అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అని పెట్టండి, టెంపరీ అయితే టెంపరీ ఆప్షన్ పెట్టండి. ప్రస్తుతం మీరు ఏ స్థలంలో ఉన్నారు, ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా ఇంకా హైదరాబాద్ పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ ఎంత, మీ హైదరాబాద్ మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది అంత పెట్టండి. 1 to 5 నుంచి 25 నుంచి 30 వరకు ఏదైనా పెట్టండి, పర్లేదు. తర్వాత బ్లడ్ గ్రూప్, మీది ప్రజెంట్ ఏది బ్లడ్ అవుతుందో అది బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా ఆపరేటర్లు ఎవరికైనా యాక్సిడెంట్స్ గారు జరిగినట్టయితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు స్టడీ, దాని కింద ఆప్షన్ వచ్చి స్టడీ ఉంది కదా, ఈ స్టడీలో మీరు ఎంతవరకు చదువుకున్నారో అది రాయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మీరు నడిపే బండి, ఇప్పుడు వరకు మీరు ఏ వెహికల్స్ నడిపో అది క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేయాలో కూడా అక్కడ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఆ విధంగా క్లిక్ చేయండి. టాటా డేసీ, జాక్సెస్, సూపర్, హోండా, ఎల్ఎన్టీ, వాల్వో, సానీ, క్యాట్, ఇలాగా అదర్ మీకు ఇంకేమైనా మిషన్స్ అక్కడ లిస్ట్లో పేర్లు కట్ట లేనప్పుడైతే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. అదర్స్ దగ్గర మీరు రాసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ మిషన్స్ ఆపరేటింగ్ చేయగలిగారు, ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఏ మిషన్స్ మీరు నడిపారు అనేది అక్కడ ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఏ మిషన్ నడిపారు అనేది అది మీరు క్లిక్ చేసినట్టయితే రేపు పొద్దున్న మీరు పర్మనెంట్ కానీ టెంపరీ కానీ వెళ్ళేటప్పుడు మీకు అవి ఈ మిషన్లకు మీరు వెళ్ళగలరని చెప్పేసి మీకు డైరెక్ట్ కాల్స్ రావడానికోసం ఇది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ ఉన్న ఆప్షన్సే కాకుండా వేరేవి ఇంకా వేరే ఇంకేదైనా అదర్ అవుటర్ మిషన్స్ నడిపినట్టయితే అక్కడ రాయొచ్చు. ఇప్పటి వరకు మీరు వర్క్ డీటెయిల్స్, మీరు చేయగలిగే పని, ఇప్పటి వరకు మీరు ఏదైనా బ్రేకర్ నడుపుతున్నారా, బకెట్ నడుపుతున్నారా, అసలు ఏ వర్క్లు మీరు చేయగలరు అనేది అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా ఇది ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే రేపు పొద్దున్న మీకు టెంపరీ పంపించినా సరే పర్మనెంట్ పంపించినా సరే ఫలానా వర్క్ మీరు చేయగలరు అంటేనే ఆ లిస్టులో మీకు వెళ్తుంది. ఆ లిస్టులోకి వెళ్ళిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. ఇవన్నీ రాసిన తర్వాత అక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ తాలూకు ఫుల్ డీటెయిల్స్ అనేది మాకు రావడం జరుగుతుంది. ఏ డిస్టిక్ సంబంధించిన ఆపరేటర్లు, ఏ డిస్టిక్ సంబంధించిన లిస్టులోకి మీరు వెళ్ళిపోతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయింది. ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద నేను నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చిన్న ఫోన్లు ఉన్నట్టయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక మీకు దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి దగ్గరైనా మీరు అక్కడి నుంచి కాల్ చేసినట్టయితే మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఈ వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తూ కూడా మీరు చేయలేకపోతున్నారంటే కింద నేను 1-2 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా దీనిలో భాగస్వామి కండి, ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. తెలంగాణలో పనిచేసే ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఇది లేదు, ఫీజు 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మోహన్ బడి. ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్లో మీరు ఏవైతే అడ్రస్ ఇచ్చారో ఆ లిస్టులోకి మీది చేర్చడం జరిగింది. ఎందుకంటే మీరు చేర్చిన తర్వాత ఫలానా డిస్టిక్ తరఫున మీరు పనిచేస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో మీరు లొకేషన్ ప్రజెంట్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ లిస్టులో మీకు చేర్చబడుతుంది. ప్లస్ మీరు ఏదైతే డిస్టిక్ ఉందో, మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ డిస్టిక్ సంబంధించిన యూనియన్లోకి మీది నెంబర్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అనేది చేర్చడం జరుగుతుంది. వాళ్ళ నుంచి మీకు యూనియన్లో మీకు లీడర్ ఎవరు వస్తున్నారు ఏంటంది మీకు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లో వస్తూనే ఉంటాయి. మీకు
ఏదైనా సమస్య ఉన్నా సరే మిగతా యూనియన్కి సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటుంది. మీకు తెలంగాణ స్టేట్ ఎక్స్పర్ట్ ఆపరేటర్ యూనియన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది.